అండ్ ఇక ఇప్పుడు మీలాగే ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చిన స్టూడెంట్స్ ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు అండ్ ప్రేక్షకులకు బాగా నచ్చారు. అందుకే ఇక ప్రతి వారం వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సత్తి ఓ మంచి పనోడు, అయినా కానండి మా దరిద్రం ఏంటంటే తెలుసండి, నా కింద ఒక ఆండర్ కింద పనిచేస్తున్నాడు. మా దరిద్రం కూడా అదే, మా ఊరికి పంచాయతీ ప్రెసిడెంట్ ఆడే. అయినా కానీ ప్రదీప్ గారు పంచి కట్టుకుంటారు, రాబోయే గారు పంచాయతీ ప్రెసిడెంట్ అయిపోరు. ఎవరో పిలవమంటారా? ఎవరు గురుగారు? తిప్పుతాడు జనం కోసం. కరకరాకండల రోషం కోటెత్తుతాది జనం కోసం. మరి సత్య అయ్యారు ఎలా ఉందరా మన ఎంట్రీ? ఒకలా ఉంది, వినబడింది. అరే ఈ గెటప్ లో నేను అచ్చం సోగడలే లేను. ఇలాంటి వద్దురా. అయినా కానీ నాకు డౌట్, రాయుడు రాత్తాడు గీడు గీతాడు అలాంటి గొప్ప గొప్ప సాంగ్ మీకు ఎందుకంటే మరి మీకు తగ్గ సాంగ్ నేను డ్రాయించి డాన్స్ మాట్రా ఏంటి? కానీ ఎవరు లేట్ ఎందుకు? గురుగారు పాట వేసేయండి. నువ్వు మర్చిపోయావు సత్యగా, నువ్వు నా కింద కట్టు బానిసి తెలుసా? కట్టు బానిసి అంటే నేను కట్టప్పనే కాదు, ఈయన బహుబలి అంత ఫ్లాష్ బ్యాగ్ లేదు. అవునా ఫ్లాష్ బ్యాగ్ కాదు, ఖాళీ బ్యాగ్ కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఏద్దావా అయినా మీకు నా గొప్పదనం తెలియట్లేదురా. నేను మా ఊరిని సింగపూర్ చేద్దాం అనుకున్నా తెలుసా? అయ్యగారు ఈ శుభ సందర్భంలో నాకు 10 రూపాయలు పానీపూరి తింటాను. ఫండ్స్ వెళ్ళదురా, రాగానే ఇచ్చేస్తాను. పానీపూరికి 10 రూపాయలు కానీ సింగపూర్ చేస్తారు మీరు? ఈయన ఎంతేనండి నా పావు ప్లాటిని తగ్గించిద్దామని చెప్తున్నాడు. నిన్న కాక మొన్న ఒక నిన్ను అభినందిద్దామని వస్తే నా అభిహేడం తీడు. అరే అన్ని ఎందుకు అభిహేవరా? అభిమానమా పొక్క ఆడు పడ్డానికి వస్తారా? ఏమీ లేదండి, ఆడు మన ఊరు యూత్ ప్రెసిడెంట్. మన ఊరు రోడ్డు మీద గుంటల కన్నా గుంతలు ఎక్కువ అయిపోయినాయి అంట. ఆ కోపంతో ఆడు మిమ్మల్ని కొట్టేదామని వస్తున్నాడు. అభ్యర్థి మంచి పని చేసేవారా బాబు, లేకపోతే జనాల ముందు పరుగుపోయేది. ఊరే అయ్యారు మొన్న మన ఊరు సీఎం గారు వచ్చారు కదా, నా గురించి ఏం మాట్లాడలేదేట్రా. చూసారా ఈయన గురించి తెలియడం ఎక్కువ, ఈయన గురించి మాట్లాడడం అంట. అయ్యి బాబోయ్ నిన్న కాక మొన్న ప్రదీప్ గారు నిన్న కాక మొన్నే మా ఊర్లో ఇంటింటికి బాత్రూమ్ పథకం కింద 250 బాత్రూమ్ డొక్కులు కట్టించాం కదా జనాలు కూకోడానికి. కట్టించారు లేండి, కట్టించారు. ఆ బాత్రూమ్ డొక్కుల మీద కూడా ఈయన బొమ్మ ఎంచుకున్నాడు చిరాగ్గా. ఎరైతే ఉండదా కొట్టించాం. ఇంతకీ మన పథకం జనాలు ఏమనుకున్నారా దాని గురించి? మీ పథకం గురించి జనాల కన్నా జనాలకుండి సొప్పులు ఎక్కువ మాట్లాడుకుంటున్నాయి. అయినా జనాలకి పొద్దుగా టేస్ట్ లేకుండా పోయింది ప్రదీప్ గారు. అయినా మన మగతనం గురించి పెద్దగా తెలిసినట్లేదు, ఓ పాలు చెప్పురా. మా గురువు గారు మగతనం గురించి ఏమండే ఎవరో మాట్లాడుకోండి. మా గురువు గారు మగతనం గురించి ఎదురింటి వెంకటలక్ష్మి నుంచి ఇదనక సుబ్బయ్య అమ్మదా కై బాబు. అయ్యారు మగతనం అంటే ఈరత్వం గురించి రా, ఇదనక భాగవతం గురించి కాదు. సరే అదావా. సరే ప్రదీప్ గారు ఇందాక నుంచి ఒకటి అడగమంటున్నారు, అడిగమంటారా? అప్పుడు అడిగేస్తారండి. గిల్టీ ఉండిపోద్ది నాకు అడుగు. నువ్వే మీకు పెళ్లి ఎంత కావాలండి? నేనే అడగాలండి ప్రశ్నలు. పెళ్ళి అనేది పబ్లిక్ ఫంక్షన్ లాంటిదిరా, తినే వాళ్ళకి బానే ఉంటది, పెట్టే వాళ్ళకి ఏదో తీర్పు. మరి 10 మినిట్ అండి అలా చెప్పింది. ఏం చెప్పిందిరా? ఇంకు లేని పెన్న ఎంత రాసినా ఉపయోగం లేదని చెప్పి ఆ విషయం పక్కన పెట్టి. కానీ మనం కొత్త పథకాలు పెట్టాం కదరా నిన్న మొన్న, ఆ పథకాల రిజల్ట్ ఎలా ఉంది? అయ్యి బాబు ఈయన చేసే పాడు పనులకి పథకాలని పేరు ఒకటి మళ్ళీ. ఇంటింటికి ఇడ్లీ పథకం అంటాడండి, ఇడి పిండాకుడు. ఇడ్లీ పథకం ఏంటంటే ఇడికి పెట్టేదే కాక ఊరందరికి ఇంటింటికి ఇడ్లీ సప్లై చేయాలి. ఇంటింటికి ఇడ్లీ పథకం ఉంటుంది, బాత్రూమ్ పథకం ఉంటుంది, ఇడి పిండాకుడు, ఇడి చేద్దాం. పందులకి ఏం తెలుసు ప్రదీప్ గారు చెప్పండి. పాన్స్ పౌడర్ రోషన ఇలాంటి పందులకి తెలియదు కదా, ఇలాంటి గొప్ప గొప్ప పథకాలు పెట్టారా. నేను ఈరోజు ఈ స్థాయిలో ప్రెసిడెంట్ గా ఉన్నాను తెలుసా, అయినా నువ్వు సేవలు మర్చిపోయి మాట్లాడుతున్నావు. వెంకట లక్ష్మికా సొబ్బ లక్ష్మికా ఇదే వద్దని చెప్పి ప్రెసిడెంట్ అంటే గుర్తొచ్చింది. కెమెరామెన్ గారు ఇందాక నుంచి సైక్ చేస్తున్నారు, మీరు ఎలా ప్రెసిడెంట్ అయ్యారు? ప్రెసిడెంటా? ఆ రోజుల్లో అలా జరిగిపోయిందిరా. మిమ్మల్ని అడిగాను చూసారా, చొప్పు 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 తీసి అట్లను పెరిగారు.
సబ్బు సబ్బు తీసుకోవటం గురి గారు కాసేపు భయపెట్టి చంపేసావు కదా బాబు. అయ్యి బాబు అవునరా? అవును గారు. మనం ఎంత పెద్ద ప్రెసిడెంట్ కదా, మనతో ఎవరు సెల్ఫీలు అడగలేరా? ప్రదీప్ గారు గొప్ప వాళ్ళతో ఫోటోలు తీసుకుంటారు, మీలాంటి పోర్టీ బొక్కలేసి కుంటారు కదా. అవునండి. మూతి పగిలిపోద్ది అనే సినిమా చూస్తే ఎప్పుడన్నా? అయ్యో చూడలేదండి సినిమా. ఇక్కడండి. అయ్యో ప్రదీప్ గారు బాగున్నారా? గొప్పల గురించి చెప్పరా అంటే నేను చేసిన తప్పులని చెప్తావా? తోలు తీసేస్తాను యదవా, ఏమనుకున్నావు? మన గురించి మర్చిపోయి మాట్లాడుతున్నాడు వీడు. నా పరువు తీసేదానికి వచ్చినాడు యదవా. ఈ పనులను తీసేస్తాడని ఎప్పుడు నుంచి అనుకున్నాను, ఇప్పుడు తీసాడు. అండ్ అందరికి గుడ్ నైట్ వెళ్ళొస్తానండి. వాట్ ఎ గ్రేట్ టాలెంట్! ఇలా అస్మాన్ వస్తూ ఉండండి, మామూలు చక్కగా ఎంటర్టైన్ చేయొచ్చు మిగతా వాళ్ళందరినీ కూడా. రైట్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇద్దరికి. థ్యాంక్ యూ.